हेलो व्यूअर्स नमस्ते अंडी वेलकम टू श्यामला स्पेशल्स एग्लेस फ्रूट एंड नट केक एला चूसेद्दामा चाला स्पंजी उंडे एग्लेस फ्रूट एंड नट केक अंडी चाला सिंपल गा अयिपोतुंदी मरि एंदुकु आलस्यं మనం ప్రిపరేషన్ ఎలాగో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు లేటెస్ట్గా ఉండే అన్ని డిషెస్ని కూడా నేను నా ఛానల్లో పెడుతూ ఉంటానండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ని ప్రీహీట్ చేసుకుందామండి, లేదంటే ప్యాన్ అయినా ప్రీహీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక కేక్ మౌల్డ్ని తీసుకుని దానికి ఆయిల్తో గ్రీస్ చేసి ఒక 1 స్పూన్ మైదా వేసుకుని ఈ విధంగా డస్టింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైతే టూటీ ఫ్రూటీ ఉంటుందో అది ఒక హాఫ్ కప్ తీసుకుని అందులో ఒక స్పూన్ మైదా వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకుని కేక్ బేటర్ని తయారు చేసుకోవడానికి ఒక అర కప్పు ఆయిల్, ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ విస్కర్ సాయంతో కానీ లేదంటే ఒక స్పూన్ సాయంతో ఇది మొత్తం షుగర్ పౌడర్ అంతా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం రిఫైండ్ ఆయిల్ ప్లేస్లో, అంటే ఫ్లేవర్ లేకుండా మనకి స్మెల్ రాకుండా ఉండే ఆయిల్ బదులు మనం బట్టర్ కానీ లేదంటే క్రీమ్ కానీ తీసుకోవచ్చు అన్నమాట. పంచదార పొడి మొత్తం కరిగాక ఒక అర కప్పు పాలు, అదేవిధంగా ఒక 5 చుక్కల ఎసెన్స్, రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ అండి వేసుకొని అన్నీ కూడా ఒకసారి ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి అంత ఫ్లఫీగా వస్తుందండి. ఇక్కడ వెనిల్లా ఎసెన్స్ బదులు మనం ఇలాచీ పౌడర్ వేసుకున్నా పర్వాలేదు. షుగర్ అన్నీ బాగా మిక్స్ అయ్యి మనకి ఒక క్రీమీ స్ట్రక్చర్లో వచ్చేలాగా దీన్ని మనం బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ని తీసుకొని అందులో 1.5 కప్పు మైదా, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అదేవిధంగా 1/2 స్పూను బేకింగ్ సోడా ఇవన్నీ కలిపి మనం చక్కగా జల్లించుకోవాలండి. ఈ విధంగా జల్లించుకోవటం వల్ల మనకి మైదా, ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ కూడా ఈవెన్గా కలుస్తాయన్నమాట. మనం ఇక్కడ మైదా బదులు ఆటాని యూస్ చేసుకోవచ్చు, అదేవిధంగా బేకింగ్ సోడా బదులు ఈ నూనె కూడా యూస్ చేసుకోవచ్చు. క్వాంటిటీస్ అయితే సేమ్ ఉంటాయండి, అన్నీ సమానంగా ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మనం దీన్ని బాగా బీట్ చేసుకుంటామన్నమాట. అయితే ఇక్కడ ఒక డైరెక్షన్లో మాత్రమే మనం ఈ మిశ్రమాన్ని అంతా కలపాలండి. ఈ విధంగా మనకి మైదా మిక్స్చర్ మొత్తం చక్కగా ఇందాకున్న లిక్విడ్ బ్యాటర్లో మిక్స్ అయిన తర్వాత ఒక అర కప్పు పాలు తీసుకుని అవి కొంచెం కొంచెం కలుపుతూ చక్కగా మనం కేక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఒక్కసారిగా పాలన్నీ పోస్తే బాగా లూజీ టెక్స్చర్ అయిపోతుందండి. అలా కాకుండా ఉండడానికి కోసమని చెప్పి మనం కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనం ఇది పేస్ట్ లాగా తయారయ్యేలాగా చేసుకోవాలి. ఈ విధంగా మిల్క్ మిక్స్ చేసుకొని కేక్ బ్యాటర్ని మొత్తం బాగా, అయితే ఇక్కడ నేను విస్కర్తోనే మిక్స్ చేస్తున్నానండి. మీ దగ్గర స్పాచ్యులా ఉంటే స్పాచ్యులాతో మిక్స్ చేసుకోవచ్చు, లేదు విస్కర్తో అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా అరకప్పు పాలు మిక్స్ అయ్యే వరకు కూడా మనం కలుపుతూ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 జీడిపప్పులు తీసుకుని అవి చిన్న ముక్కలు కింద చేసుకొని అందులో ఒక స్పూన్ మైదా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. మనకి ఇప్పుడు తయారైపోయిన కేక్ బ్యాటర్లోని జీడిపప్పు, ఒక స్పూన్ నిమ్మరసం, అదేవిధంగా ఇందాక పిండి రాసుకుని పక్కన పెట్టుకున్న టూటీ ఫ్రూటీ ఉంది కదండి, అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మైదా మిక్స్ చేయటం వల్ల మనకి టూటీ ఫ్రూటీ అదంతా అడుక్కి వెళ్ళిపోదండి, చక్కగా అక్కడక్కడ మధ్యలో తగులుతూ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. క్యాష్యూ నట్స్ మనం ఇక్కడ ఫ్రై చేసినవి కూడా తీసుకోవచ్చు అండి, కాకపోతే సేమ్ ప్రొసీజర్లోనే చేయాలి. అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్న ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా మనం కేక్ మిక్స్ అంతా బౌల్లోకి తీసుకొని ఒకసారి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న టూటీ ఫ్రూటీ ఇంకా సగం ఉంది కదండి, అవన్నీ కూడా చక్కగా పైన గార్నిష్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 టైమ్స్ ట్యాప్ చేయండి, దానివల్ల ఎయిర్ బబుల్స్ మొత్తం అన్నీ పోతాయన్నమాట. ఇప్పుడు ఇందాక మనం ప్రీహీట్ పెట్టుకున్న కుక్కర్ ఉంది కదా, దాన్ని ఒక 45 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేయండి. ఇలా చేయటం వల్ల కేక్ చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుందండి. తర్వాత మౌల్డ్ని మొత్తం బయటకు తీసి చల్లారిన తర్వాత ఈ విధంగా డిమౌల్డ్ చేసుకోవాలి. చూసారా చాలా స్పంజీగా వచ్చింది, నేను మీకు ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉందండి, మీరైతే తప్పకుండా ట్రై చేయండి.
కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోనే మనం ఇలా ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ని తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఓవెన్ లో చేసే వాళ్ళైతే మాత్రం 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 40 నిమిషస్ పాటు బేక్ చేయాలండి. సో చూస్తున్నారు కదా, మీకు కేక్ ప్రిపరేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తానే సారీ. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.